యువజన సంఘాల నాయకులు ఎంతో ఆహ్లాదకరంగా బోనాల కార్యక్రమాలు నిర్వహిస్తూ మన సంస్కృతి సాంప్రదాయాన్ని గౌరవించడం మంచి విషయమని టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నీలం మధు మొదిరాజ్ అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాసమైలారం గ్రామంలో ఎన్ఎంఆర్ యువసేన ఆధ్వర్యంలో నిర్వహించిన ఫలహారం బండి కార్యక్రమానికి టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చిట్కుల సర్పంచ్ నీలం మధు మొదిరాజ్ కి ఘన స్వాగతం పలికారు. పలారం బండి కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. నీలం మధు మొదిరాజ్ మాట్లాడుతూ నేటి యువత రేపటి భవిష్యత్తు అని యువత తలుచుకుంటే చాలు ఏదైనా సాధ్యమని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో యువతకు ప్రాధాన్యత కల్పించడం జరిగిందన్నారు. యువజన సంఘాలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ఓ అన్నలా మీ వెంటే ఉండి మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటానని తెలిపారు. మీరు నా వెంట ఉంటే మరిన్ని విజయాలు సాధించి కలిసి ముందుకు నడుద్దామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మోటే కృష్ణ యాదవ్, వార్డు సభ్యులు రాధమ్మ పండు, సుజాత రాములు, పద్మప్రియ లక్ష్మణ్, రమేష్, బాలమణి శంకర్, మాజీ ఎంపీటీసీలు, మాజీ వార్డు సభ్యులు శ్రీనివాస్, శ్రీకాంత్, పాండు, యాదగిరి, గ్రామ ప్రజలు, కార్యకర్తలు, ఎన్ఎంఆర్ యువసేన సభ్యులు తదితరులు భారీ ఎత్తున పాల్గొన్నారు. పటాన్చేరు మండల్ పాషమైలారం గ్రామంలో మన పోచమ్మ బోనాల పండుగ జరుపుకుంటారు. దాంట్లో పలార్ బండి తీయడంలో మా అన్న సీనన్న, సీనన్న కుటుంబ సభ్యులు, అదేవిధంగా తమ్ముడు శ్రీకాంత్, మా పాండన్న, శంకరన్న, ఎక్స్ఎంపీటీసీ శ్రీనివాస్, భూశేఖర్, యాదగిరి, కృష్ణన్న, అదేవిధంగా ఇక్కడున్న గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ కృష్ణన్న, అదేవిధంగా ప్రతి ఒక్క వార్డ్ మెంబర్లు రమేష్ అన్న, ఎంపీటీసీ చందు, ప్రతి ఒక్క కుల సంఘాలు, ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ క్రిస్టియన్ అందరు సోదరులు అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. ఈరోజు గ్రామాలలో చూడవచ్చు ఈ పాషమైలారం గ్రామం అనేది దేశంలోనే కాదు విదేశాలలో కూడా పాషమైలారం అంటే తెలుసు. ఈ పాషమైలారం వలనే ఇక్కడ ఈ పాషమైలారం వలన ఈ పటాన్చెరు కాన్ఫరెన్స్కి ఒక గుర్తింపు, మినీ ఇండియా అనే గుర్తింపు ఫస్ట్ పాషమైలారం వలనే. ఇక్కడ ఉన్న ఇండస్ట్రీల వల్లనే ఇక్కడ వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి మన బీహార్ అయినా సరే, ఒరిస్సా అయినా సరే, కర్ణాటక అయినా సరే, మహారాష్ట్ర అయినా సరే, ఛత్తీస్గఢ్ అయినా సరే, ఇట్లా వివిధ రాష్ట్రాలలో ఇక్కడ స్థిరపడి ఇది ఒక మినీ ఇండియా కల్చర్ తీసుకొచ్చారు. అన్ని రాష్ట్రాల ప్రజలు, అన్ని రాష్ట్రాల ప్రజలు ఇక్కడ నివసిస్తున్నందుకు వాళ్ళ కూడా వాళ్ళ కష్టం, వాళ్ళ చెమట, వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి మా కాన్సెన్సీని డెవలప్ చేసినందుకు వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా మా కాన్సెన్సీలో ప్రతి ఒక్క యువత పెద్దలు అందరినీ సహకారం తీసుకొని సంక్షేమ పథకాలు కూడా మీరు చూస్తుండవచ్చు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి సార్ సంక్షేమ పథకాలు కూడా. అంతకుముందు ఇండస్ట్రీలలో పవర్ వీక్స్ అనేవి వచ్చేది ఉండే, పవర్ వీక్లలో ఇండస్ట్రీలలో ఇంచుమించు వారంలో ఒక 3 రోజులు పవర్ వీక్ ఇస్తుండే, వర్కర్లకు పని లేకుండా ఉండే. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 తర్వాత ఏర్పడిన తర్వాత పవర్ వీక్ అనేది లేకుండా కార్మికులకు ఉపాధి కలిగించిన ముఖ్యమంత్రి సార్ కేసీఆర్ సార్, అందుకే ఆయనను